జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమారు 42 రోజుల క్రితం వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి హత్యా ప్రయత్నానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చేసుకున్నటువంటి సందర్భంలో ఉన్న వాస్తవాలని, యాక్టుల్ని, చట్టాలని ఒకసారి ప్రజల ముందుకు ఉంచడానికి నేను రావటం జరిగింది. ఈరోజున మొట్టమొదటిగా తీసుకుంటే ఏజీ గారు, అడ్వకేట్ జనరల్ గారు సుప్రీం హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఇది ఎన్ఐఏ యాక్ట్ పరిధిలోకి రాదని, ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి హత్యా ప్రయత్నం అని చెప్పి చెప్పటం, దాన్ని గౌరవ హైకోర్టు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించి తమ వ్యాఖ్యలను చెప్పడం కూడా గమనించాం. ఏజీ గారిని నేను చాలా స్పష్టంగా సూటిగా అడగదలుచుకున్నా, మీరు ఏజీ గారు, మీరు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్లేడర్ గారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లేడర్ గారు, అంతేగాని చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా సంబంధించినటువంటి ప్లేడర్ కాదు అనేది గమనించమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉంది అని అంటే, చట్టాలు తెలుసుకోవాలండి. మీరు ఏజీ గారు, మేము సామాన్య పౌరులమి. మీరు ఎన్ఐఏ యాక్ట్ పరిధిలోకి కేసు వస్తుంది అని చెప్పేసి గత 15-20 రోజులుగా వాదనలు వినిపిస్తూ ఉన్నప్పుడు మీరు ఆ చట్టం చదివి కూడా ఈ రోజున మరి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే విధంగా మీరు వ్యాఖ్యలు చేశారు అని అంటే, అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం వెనుక ఉన్నారు అని భావిస్తూ నేను కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి అనుకుంటున్నటువంటి మాటలు వాస్తవ రూపానికి దాల్చేటట్లుగా మీ ప్రవర్తన ఉంది. మీరు ఇవాళ తీసుకునే జీతం కానివ్వండి, మీకు ఈ కేసులకు అయ్యే ఖర్చులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. పేద ప్రజల కష్టార్జితం పన్నుల రూపంలో వస్తున్న డబ్బుల నుంచి మీరు ఇవన్నీ పొందుతూ ఉన్నారు. మీరు చట్టానికి, న్యాయానికి మీరు కట్టుబడి ఉండాలి తప్ప, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం చేసే తప్పుల్ని కప్పిపుచ్చడానికి మాత్రం మీరు ఏజీగా లేరు అనే వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి అసలు ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే చట్టాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయండి. 1982 ఎన్ఐఏ యాక్ట్ చాలా స్పష్టంగా చెబుతుంది. దానికన్నా ముందు సివిల్ ఏవియేషన్ యాక్ట్ అనేది చాలా స్పష్టంగా సెక్షన్ 3A పేర్కొంది. ఏమనంటే, ఎయిర్పోర్ట్లో కానివ్వండి, విమానంలో కానివ్వండి, అంటే విమానం కానీ విమానాశ్రయం కానివ్వండి, ఈ రెండిట్లో ఎక్కడైనా సరే ఆస్తులు ధ్వంసం చేసినా, నష్టపరిచినా, వ్యక్తుల మీద ఎవరి మీదన్నా హత్యా ప్రయత్నాలు జరిగినా కూడా ఇది ఎన్ఐఏ పరిధిలోకి తీసుకువెళ్తుంది, ఎన్ఐఏ పరిధిలోకి రాబడుతుంది అని చెప్పేసి సివిల్ ఏవియేషన్ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఒకటి, ఇక ఎన్ఐఏ యాక్ట్ ఏం చెప్తూ ఉందంటే, సెక్షన్ 6 ఏం చెప్తూ ఉందంటే, ఎయిర్పోర్ట్లో ఘటన, ఇలాంటి అనుకోని ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర పోలీసు వెంటనే కేసు నమోదు చేసుకొని ఆ కేసుని రిజిస్టర్ చేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తెలియచెప్పాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఎన్ఐఏ యాక్టు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే 15 రోజుల కాల వ్యవధిలో ఎన్ఐఏకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. ఇది అంటే సివిల్ ఏవియేషన్ యాక్టు, ఎన్ఐఏ యాక్టు ఈ రెండూ కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర డీజీపీ ఎందుకు ఈ యాక్టుల్ని, ఈ చట్టాలని అనుసరించలేదు అనేది నా చాలా సూటి ప్రశ్న డీజీ గారికి. ఎందుకు ఆయన ఇలా చేయలేదు అంటే, ఆయనకి సివిల్ ఏవియేషన్ యాక్టు, ఎన్ఐఏ యాక్టు తెలియదా? తెలియకపోతే నాకు తెలియదయ్యా అని చెప్పి చెప్పాలి. తెలియదు అని అంటే
మీరు ఆ పోస్ట్కి అర్హులు కాదు. తెలుసు నాకు ఆ చట్టాలు, సివిల్ ఏవియేషన్ యాక్ట్ ఉంది, అంతేకాదు ఎన్ఐఏ యాక్ట్ కూడా ఉంది. ఎన్ఐఏ యాక్ట్ ద్వారా వెంటనే పోలీస్ స్టేషన్లో నమోదు కాబడినటువంటి ఎఫ్ఐఆర్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించి 15 రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఈ చట్టం నేను చదువుకున్నాను, అయినా కూడా నేను ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నాయుడు నా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు అని చెప్పి ఒప్పుకోవాలి డీజీ. నాకు తెలుసు, తెలిసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని తప్పుదారి పట్టిస్తున్నాను అని అన్నా చెప్పాలి డీజీ గారు, లేదా నాకు తెలియదు నేను ఆ చట్టం చూడలేదని అన్నా చెప్పాలి. కానీ చట్టం తెలుసు డీజీ గారికి. అందుకని నేను కోరుకునేది, నేను రాబోయే రోజుల్లో కూడా గౌరవ న్యాయస్థానం నేను తలుపు మళ్ళా తడతాను. అదేంటంటే ఒక అధికారి పోలీసు మాన్యువల్స్లో ఉన్నాయండి, పోలీసు మాన్యువల్స్ పార్ట్ 1, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, అలాగే పోలీసు మాన్యువల్ పార్ట్ 2 చాలా స్పష్టంగా వాల్యూమ్ 1 పార్ట్ 1 పోలీసు మాన్యువల్లో 107వ పేజీలో రాసింది ఏమనంటే, ప్రతి పోలీసు అధికారి కూడా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకి, కేంద్ర ప్రభుత్వ చట్టాలకి, భారతదేశ రాజ్యాంగానికి మరియు ఏమన్నా ప్రభుత్వ సర్క్యులర్స్ జీవోలు వస్తే వాటికి అనుగుణంగా పని చేయాలి. ఆ పోలీసు అధికారి డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకపోయినా కూడా అని చాలా స్పష్టంగా పోలీసు మాన్యువల్లో ఉంది. అంటే పోలీసు మాన్యువల్ తెలీదా డీజీ గారికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు సెక్షన్ 166 ఐపీసీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఒక పోలీసు అధికారి తాను పెట్టవలసినటువంటి చట్టాన్ని పెట్టకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పుదారి పట్టిస్తూ కేసుని వేరే చట్టానికి బదలాయిస్తే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనేది ఐపీసీ 166 చట్టం చెప్తా ఉంది. ఈ రెంటిని తీసుకొని నేను మళ్ళా ఖచ్చితంగా డీజీ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో నేను గౌరవ న్యాయస్థానం తలుపులు ఖచ్చితంగా తడతా. గతంలోనే నేను ఈ డీజీ గారి గురించి ఒక వ్యాఖ్యానం చేస్తున్నా, దానికి కట్టుబడి ఉన్నాను. అలాంటి వ్యక్తే డీజీ గారు అని చెప్పేసి ఇవాళ ఆయన చేసినటువంటి పని రుజువు చేస్తూ ఉందని చెప్పేసి నేను చెప్పుకుంటా ఉన్నా. ఏమండి, అసలు చాలా స్పష్టంగా డీజీ గారు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎఫ్ఐఆర్ ఎన్నింటికి నమోదైందండి? జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఎఫ్ఐఆర్ 4 గంటల 30 నిమిషాలకు జరిగింది. ఎక్కడన్నా చిన్న దొంగతనం జరిగినా లేదా ఎటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినా కూడా పోలీసులు ఏమంటారు, ఒక కానిస్టేబులో ఒక ఎస్ఐ అధికారి స్థాయి అధికారు, సిఐ స్థాయి అధికారు, డిఎస్పీ గారు ఏమంటారండి, ఏమండి ఈ జరిగినటువంటి సంఘటన మేము విచారణ చేపడతా ఉన్నాము, విచారణ అనంతరం దోషులు ఎవరో చెబుతామని చెప్పేసి చెబుతారు. 4:30కి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయితే 2 గంటలకే మధ్యాహ్నం, అంటే అంతకన్నా సుమారు 2.5 గంటల సమయానికన్నా ముందే డీజీ గారు చాలా ఉత్సాహంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారు తన సానుభూతి కోసం చేయించుకున్నారని, ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానని, అతను ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి, మరి ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ఎలా చెప్పాడో, ఎలా చెప్పగలిగాడో డీజీ గారు ఎవరికీ అర్థం కావట్లా. కానీ సామాన్యుడికి అర్థమైంది ఏమని, చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు డీజీ గారు పనిచేశాడు అని. ఎందుకు పనిచేశాడయ్యా ఈ డీజీ గారు అని అంటే, చంద్రబాబు నాయుడు ఎందుకు డీజీ గారికి ఇలా చెప్పండి మీరు అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు అని అంటే, చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయల అవినీతి మీద, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, తప్పులు చేస్తూ ఉన్నాడు అని చెప్పి అటు శాసనసభలోను ఇటు ప్రజాక్షేత్రంలోను జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా పేదవాళ్ల కోసం పోరాటాలు చేస్తూ ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తూ ఉంటే, ఇక జనం సిద్ధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేస్తారు ఈ ప్రజలను నిర్ణయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన్ని భౌతికంగా ఈ ప్రపంచంలో లేకుండా చేస్తే నేను సఫలీకృతుడు అవుతాను అనే భావంతోనే ఈ పని చేశాడు. కాబట్టే
చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు డీజీ గారు ఈ విధంగా చేశాడు అనేది చాలా సుస్పష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అలా కాని పక్షంలో, నేను చెప్పింది అవాస్తవమైన పక్షంలో, చంద్రబాబు నాయుడు ఆదేశాలు రాని పక్షంలో ఈ విధంగా మాట్లాడండి డీజీ గారు అని చెప్పి డీజీ గారు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, రెండవది చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టాలను దాచిపెట్టి ఎన్ఐఏ యాక్ట్ కానివ్వండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ కానివ్వండి, సివిల్ ఏవియేషన్ యాక్ట్ కానివ్వండి, చట్టాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నా కూడా, కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి ఆదేశించాలని చెబుతూ ఉన్నా కూడా, ఎందుకు డీజీ త్వరగా ఇవాల్టి వరకు కూడా దీన్ని ఎన్ఐఏకి అప్పగించాలి అనే చట్టంలో ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి చేస్తూ ఉన్నాడు అని అంటే, రేపొద్దున ఈ కేసు మొత్తం కూడా ఎన్ఐఏ పరిధిలోకి వెళుతుంది. వెళితే అసలు ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి వెనకమాల ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఎలా చేయించారు అనేది మొత్తం బయటకు వస్తుంది. కాబట్టే డీజీ చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించారు అనేది చాలా సుస్పష్టం. ఇవాళ ఇంత దారుణంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు డీజీ గారు ప్రవర్తిస్తుంటే కళ్ళు మూసుకొని ఉంటారని కానీ ఎవరు ఏం పట్టించుకోరులే అని చెప్పి మాత్రం అనుకోవద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్న వాళ్ళిద్దరినీ కూడా. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. భారతదేశంలో న్యాయస్థానాలు చట్టానికి, నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నాయి. నీతి న్యాయం బతుకుతుంది అనే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఇది ఎన్ఐఏ యాక్ట్ పరిధిలోకి వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది.